విజయేంద్ర ప్రసాద్ సినిమా లవర్స్కి పరిచయం అక్కర్లేని పేరు, కానీ ఆయనను అంతా రాజమౌళి ఫాదర్గానే చూస్తారు, జక్కన్న తండ్రిగానే ఎక్కువ పేరు తెచ్చుకున్నారు. రాజమౌళి కంటే ముందు అనేక సినిమాలకు కథలు రాసి తిరుగులేని స్టార్డమ్ తెచ్చుకున్న విజయేంద్ర ప్రసాద్ పేరు పాపులర్ అయింది మాత్రం రాజమౌళి సినిమాలతోనే అని చెబుతారు విశ్లేషకులు. తాజాగా ఆయన ఓ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. బాలీవుడ్లో బజరంగి బాయ్ జాన్, కాలీవుడ్లో మెర్సల్తో పాటు తెలుగులో బాహుబలితో ఆయన పాన్ ఇండియా రచయితగా అవతరించారు. ప్రస్తుతం ఆయన ఇచ్చిన కథతోనే దర్శకధీరుడు జక్కన్న RRR మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. RRR మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అంశాలు షేర్ చేశారు విజయేంద్ర ప్రసాద్. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుందని, ఆమె పాత్ర నిడివి తక్కువే అయినా స్క్రీన్ పై కనిపించిన కొద్ది టైంలోనే మ్యాజిక్ చేస్తుందని చెప్పుకొచ్చారు ఈ ఆల్ ఇండియా స్టార్ రైటర్. ఇక వ్యక్తిగతంగా తాను ఎక్కువగా పూరి జగన్నాథ్ని ఇష్టపడతానని వివరించారు విజయేంద్ర ప్రసాద్. పూరి జగన్నాథ్ అంటే తనకు అసూయ అని, ఆయన కథలు ఆలోచనలు కొత్తగా ఉంటాయని చెప్పుకొచ్చారు. శత్రువుని ఎప్పుడు మనముందే ఉంచుకుంటే ఆలోచనలు మరింత వేడెక్కుతాయని, అందుకే ఆయన ఫోటోని తన మొబైల్ స్క్రీన్ వాల్ పేపర్గా ఉంచుకుంటానని ఫోటో కూడా చూపించారు విజయేంద్ర ప్రసాద్. రాజమౌళి, వివి వినాయక్, పూరి జగన్నాథ్ ఒకేసారి కెరీర్ ప్రారంభించారు. దాదాపు 2 దశాబ్దాల కిందట ఈ ముగ్గురు టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. ముగ్గురు ముగ్గురే వైవిధ్యమైన పంధాతో కొనసాగుతున్నారు. అయితే పూరి జగన్నాథ్ హీరోల క్యారెక్టరైజేషన్, స్టోరీ నరేషన్లో వినూత్న ఒరవడిని సృష్టించారు. ఇదే ఆయనను ఇతర దర్శకుల కంటే భిన్నమైన డైరెక్టర్గా నిలిపింది. అంతేకాదు డైలాగులు కూడా పూరినే రాస్తారు. వన్ లైన్ వండర్లు, పంచ్ అండ్ పవర్ఫుల్ డైలాగులకు పూరి కేర్ ఆఫ్ అడ్రస్, అవే విజయేంద్ర ప్రసాద్ని కట్టి పడేసేలా చేశాయని చెబుతారు ఎనలిస్టులు. విజయేంద్ర ప్రసాద్ తాను ఇష్టపడే దర్శకుడిగా పూరి పేరు బయటపెట్టడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆర్యా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆనంద్ దేవరకొండ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.